ಲೋಕಂ ಪ್ರತಿ ಪ್ರಜಾನಾತಿ ಏಷ ದೇವೈನಂತರ್ಸಾ ವಿತ್ತಃ ಸ್ವರ್ಗಂ ಲೋಕಮಪಿ ವಹತಿ ಅಹೋರಾತ್ರೈರ್ವಾ ಇದಗಂ ಸಜಿತ್ರಾತ್ರಿ ತಾನಿಹಾನೇ ವಂದಿಷಃ ಅಪುಷ್ಣಿಂ ಲೋಕೇಶೇ ವರಿಂಧಯಂತಿ ಧೇತಗಂ ಹರಿವರ್ಷೇ ಮಧ್ಯಮನುಪರೈತಿ ಅಭಯೋ ಹೈವೈದ ಭಗ್ನಿಗುಂಸಾ ಭಿತ್ರಂ ವೇದ ತಸ್ಯೈವಾಹೋರಾತ್ರಾಣಿ ಅಮುಷ್ಣಿಂ ಲೋಕೇಶೇ ವಧಿನ್ನಧಯಂತಿ ಅಧೀತಗಂ ಹೈವರ್ಷೇ ಮಧ್ಯಮನುಪರೈತಿ ಭರದ್ವಾಜಿರ್ಭಕ್ತಂಚರ್ಯಭುವಾಸ್ರೀನ್ಗಿರುಪಾನವಿಜ್ಞಾತಾನವತರ್ಷಜಾಂಚಕಾರೇಷಾಕುಂ ಹೈಕೈಕಸ್ಮಾನ್ಮುಷ್ಟಿನಾಥದೆ ಅಮೃತೋ ಭೂತ್ ಸ್ವರ್ಗಂ ಲೋಕಮಿಯಾಯ ಆದಿತ್ಯಸ್ಯಾಯುಜ್ಯಂ ಅಮೃತೋ ಹೈವ ಭೂತ್ ಸ್ವರ್ಗಂ ಲೋಕಮೇದಿ ಆದಿತ್ಯಸ್ಯಾಯುಜ್ಯಂ ಏವಂ ವೇದ ಏಷೋ ಏವತ್ರಯೀ ವಿದ್ಯಾ ಯಾವಂತಕೋ ಅಪೈ ತ್ರಯ್ಯಾ ವಿದ್ಯಯಾ ಲೋಕಂ ಜಯತಿ ತಾವಂತರಂ ಲೋಕಂ ಜಯತಿ ಏವಂ ವೇದ ಅಗ್ನೇರ್ವಾ ಏತಾನಿ ನಾಮ ಧೇಯಾನಿ ಅಗ್ನೇರೇವ ಸಾಯುಜ್ಯಕೋ ಸಲೋಕತಾಮಾಪ್ನೋತಿ ಏವಂ ವೇದ ವಾಜೋ ವಾ ಏತಾನಿ ನಾಮ ಧೇಯಾನಿ ವಾಜೋರೇವ ಸಾಯುಜ್ಯಕೋ ಸಲೋಕತಾಮಾಪ್ನೋತಿ ಏವಂ ವೇದ ಇಂದ್ರಸ್ಯ ವಾ ಏತಾನಿ ನಾಮ ಧೇಯಾನಿ ಇಂದ್ರಸ್ಯೈವ ಸಾಯುಜ್ಯಕೋ ಸಲೋಕತಾಮಾಪ್ನೋತಿ ಏವಂ ವೇದ ರಕ್ಷಾಬಂಧನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗುತ್ತೋ ಅನ್ನೋದು ತಿರುಚಾನೂರುಲೋ స్వామివారి దక్షిణహస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవంతుని మీద నమ్మకం ఉండాలి భక్తులారా. ప్రధానంగా మనకు కావాల్సింది అది భక్తులుగా. ఆడవాళ్ళు చెప్పారు కదా, దాన్ని చూద్దాం ఒకసారి. నంబనే నవీన్రేత వల్లార కల్నాథనే నరసింహమదానాయ్ ఉంబర కోమలకేజ్ మళందాయ్ ఊజియాయినాయ్ ఆజమున్నేంది కంబమా కరికోళ్ విడత్తానే కారణా కడలై కడైందానే ಎಂಬಿರಾ ನೆನ್ನೈಯಾಳುಡೈತೇನೇ ಎಯ್ಯೇ ನಿಳದೈ ಕಳೆಯಾಯೇ. ಅಂದರೂ ನಮ್ಮದಗಿನಟುವಂಟಿ ವಾಡ ಅನಿ ಸಂಬೋಧಿಸ್ತುನ್ನಾರು. ನೋರಾರಾ ಸ್ತುತಿಂಚತಗಿನ ಸ್ವಾಮಿ ಅನಿ ಪಿಲುಸ್ತುನ್ನಾರು. ಭಕ್ತುಲೈನ ಪ್ರಹ್ಲಾದನಿಗೆ ವಿರೋಧೈನಟುವಂಟಿ ಹಿರಣ್ಯಕಶಿಪುನ್ನು ನಿರಸಿಸಟಂ ಕೋಸಂ ನರಸಿಂಹಾವತಾರಂತೋನು ದೇವತಲಕು ಪ್ರಭುವೈನ ದೇವೇಂದ್ರುಡಿ ರಾಜ್ಯಾನ್ನಿ ತಿರುಗಿ ಒಪ್ಪಗಿಂಚಡಂ ಕೋಸಂ ಬಲಿಚಕ್ರವರ್ತಿ ವರ್ತಕು ವಾಮನುಡಿಗಾ ವೆಳ್ಳಿ ತ್ರಿವಿಕ್ರಮಾವತಾರಂತೋನು ಲೋಕಮನ್ನು ಕೊಲ್ಚಿನ ವಾಡಿವಿ. చేతలందరినీ ఉద్ధరింపజేసేటటువంటి వాడివి. దివ్యమైన సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి వాడివి. అనేక ఇబ్బందులు పడుతూ 1000 సంవత్సరాలు మొసలతో పోరాడి తన వల్ల కాక సంరక్షింపు భద్రాత్మగా అని వేడుకున్న గజేంద్రుని రక్షించినటువంటి వాడివి. జగత్ కళ్యాణ కారణభూతులైనటువంటి వాడివి. దేవతలకు అమృతాన్ని అందించడంలో క్షీరాబ్దిలో కూర్మావతారంలో ఉన్నటువంటి వాడివి. నీవు ఇన్ని ఉపకారాలు ఇంతమందికి చేస్తే నిన్ను ఏమని అడగాలి? నీవు ఏమివ్వాలో ఎలా ఇవ్వాలో నీకు తెలుసు. అందుకనే అందరూ నమ్మదగినటువంటి వాడా అని ఆళ్వార్లు సంబోధించారు. తర్వాత స్వామివారికి యజ్ఞోపేత ధారణ జరుగుతూ ఉన్నది. పాంచరాత్రాగమం. పాంచరాత్రంలో విలక్షణమైనటువంటి కైంకర్యం ఇది. యజ్ఞోపేతం పరమం పవిత్రమన్నారు. అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుగ్రహించి నిర్వహించడానికి అనువైనటువంటి అర్హత కలుగుతూ ఉన్నది. ఆ స్వామి యొక్క చరణములు దివ్య చరణములు చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. నా పాదాలు ఆశ్రయించండి, ఇతరత్ర ఎందుకు మీకు మిగిలిన విషయాలు అన్నీ నేను చూసుకుంటాను కదా అంటాడు స్వామి. కానీ మనకు అంత ఓపిక ఎక్కడ ఉన్నది? ఏదో తాపత్రయము, ఏదో పొందాలని ప్రయత్నము, కానీ ఏది పొందలేము. ఎన్ని చుట్లు తిరిగొచ్చినా భూమి గుండ్రంగానే ఉంటుంది, ఎన్ని పర్యాయాలు తిరిగినా భూమి గుండ్రంగానే ఉంటుంది. కాబట్టి గుండ్రముగా ఉన్న భూమి కోసం మనం గుండ్రంగా తిరగక్కర్లేదు కదా. ఒక చోట కూర్చుని ఆ భగవంతుడిని వేడుకుంటే ఆయనే మనకేం కావాలో చూస్తాడు. అలా చూచే స్వామికి వరుడుగా వేయించేశాడు. సహజంగా మానవ వివాహంలో వరుణ్ణి శ్రీ మహావిష్ణువు స్వరూపాయ అంటారు. ఇక్కడ వరుడే శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయనకు పాద ప్రక్షాళనాది కైంకర్యాలని నిర్వర్తిస్తున్నారు. ఆ కింద శఠారి కనపడుతూ ఉన్నది. శ్రీవారి శ్రీపాదమిత్రులతో ఉన్నటువంటి శఠారి చాలా విలక్షణమైంది. నమ్మ ఆళ్వారులో నమ్మ ఆళ్వారుల యొక్క
అంశతో ఉన్నటువంటిది అంటారు ఈ శటాన్ని. అందుకే ఆయనకు శటగోపులు అనే నామకరణం ఉన్నది. ఈ శటారి దేవాలయంలో మన శిరస్సు మీద ఉంచేటప్పుడు స్వామి గురించి, ఇక్కడ ఒక విశేష భక్తులారా, స్వామివారి గురించి నమ్మాళ్ళవార్లు స్తుతిస్తే నమ్మాళ్ళవార్ల గురించి మధుర కవుల వారు చక్కగా అనుసంధానం చేశారు. ఇది చాలా విశేషమైనటువంటిది. అలాంటి మధుర కవుల వారి త్రినక్షత్రం కూడా రాబోతున్నది. ఇలా మనం అన్నీ చూసుకుంటే ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక భావనే. దేవాలయంలో చటారి శిరస్సును ఉంచేటప్పుడు కథా పునశ్శంఖ రథంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిషసి అని శిరస్సు ఉంచి నమస్కరించాలట. అలాంటి శ్రీనివాసుని శ్రీచరణములతో యుక్తమైనటువంటి ఆ శటారి కూడా చక్కగా తిరుమంజనాన్ని నిర్వర్తించారు. అంటే స్వామికి పాద ప్రక్షాళన చేసిన వైభవం. తర్వాత మంగళవాయిద్యములు, మరలా మంత్రములు, వేదములు వినే భాగ్యం మనది కదా. విశ్వగీతవంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య కర్తా విశ్వస్య జనయిత సంతోపదేకా మధుసమక్షితం ప్రజాపతిస్పాసాదయతు తజా దేవతజాంగిరస్పద్రుపాసీత ఋతవస్థ సంవత్సరే శ్రితాః మాసానాం ప్రతిష్ఠా విశ్వాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య కర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదేకా మధుఘారక్షితాన్ ప్రజాపతిస్పాసాదయతు తజా దేవతజాంగిరస్పద్రుపాసీత మాసా ఆస్థర్తుషుశ్రితాః అథ వాసానాం ప్రతిష్ఠా విశ్వాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదేకా మధుఘారక్షితాన్ ప్రజాపతిస్పాసాదయతు తజా దేవతజాంగిరస్పద్రుపాసీత అథ మాసాస్థమాసుశ్రితాః అహోరాత్రయో ప్రతిష్ఠా విశ్వాసు ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదేకా మధుఘానక్షితాన్ ప్రజాపతిస్పాసాదయతు తజా దేవతజాంగిరస్పద్రుపాసీత అహోరాత్రేయస్థోర్ధమాసేషు శ్రితే భూతస్య ప్రతిష్ఠే భవ్యస్య ప్రతిష్ఠే యవజో ఇదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య భర్తృయౌ విశ్వస్య జనయిత్రియౌ తే తాముపదేకా మధుఘే అక్షితే ప్రజాపతిస్పాసాదయతు తజా దేవతజాంగిరస్పద్రుపాసీత ప్రజాపతిస్పాసారయతు ప్రజాపతిస్పాసారయతు తజా దేవతజాంగిరస్మద్భ్రువాసీత ఓచోసి సహోసి బలవసి భ్రాజోసి దేవానాం థామామృతం అవర్త్యస్తపూజాః ప్రజీతవంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకం సభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత సంతోపదేకా మృగమక్షితం ప్రజాపతిస్పాసారయతు తజా దేవతజాంగిరస్మద్భ్రువాసీత సమగ్రేరుద్రోసురోభో దివః సకంశర్ధో మారుతం వృక్ష ఈశుషే పంబాతైరరుణైర్యాశిశంగజః పంపూషాపి తతః పాసిరుత్పనాః దేవాదేవేషు శ్రయద్ధం ప్రథమాన్ ద్వితీయేషు శ్రయద్ధం ద్వితీయాస్తృతీయేషు శ్రయద్ధం తృతీయాశ్చతుర్థేషు శ్రయద్ధం చతుర్థాః పంచమేషు శ్రయద్ధం పంచమాశ్షష్ఠేషు శ్రయద్ధం షష్ఠాః సప్తమేషు శ్రయద్ధం సప్తమా అష్టమేషు శ్రయద్ధం అష్టమా నవమేషు శ్రయద్ధం నవమాదశమేషు శ్రయద్ధం దశమా ఏకాదశేషు శ్రయద్ధం ఏకాదశాద్వాదశేషు శ్రయద్ధం ద్వాదశాస్త్రయోదశేషు శ్రయద్ధం త్రయోదశాశ్చతుర్దశేషు శ్రయద్ధం చతుర్దశాః పంచదశేషు శ్రయద్ధం పంచదశాశ్షోడశేషు శ్రయద్ధం షోడశాః సప్తదశేషు శ్రయద్ధం సప్తదశా అష్టాదశేషు శ్రయద్ధం అష్టాదశ ఏకాండవిగుంశేషు శ్రయద్ధం ఏకాండవిగుంశావిగుంశేషు శ్రయద్ధం విగుంశా ఏకవిగుంశేషు శ్రయద్ధం ఏకవిగుంశాద్వావిగుంశేషు శ్రయద్ధం ద్వావిగుంశాస్త్రయోవిగుంశేషు శ్రయద్ధం త్రయోవిగుంశాశ్చతుర్విగుంశేషు శ్రయద్ధం చతుర్విగుంశాః పంచవిగుంశేషు శ్రయద్ధం పంచవిగుంశాశ్షడ్విగుంశేషు శ్రయద్ధం షడ్విగుంశాః సప్తవిగుంశేషు శ్రయద్ధం సప్తవిగుంశా అష్టావిగుంశేషు శ్రయద్ధం అష్టావిగుంశా ఏకాన్నత్రిగుంశేషు శ్రయద్ధం ఏకాన్నత్రిగుంశాస్త్రిగుంశేషు శ్రయద్ధం త్రిగుంశా ఏకత్రిగుంశేషు శ్రయద్ధం ఏకత్రిగుంశాద్వా ఆత్రిగుంశేషు శ్రయద్ధం ద్వాత్రిగుంశాస్త్రయస్త్రిగుంశేషు శ్రయద్ధం దేవా ఆస్త్రిరేకాదశాస్త్రిస్త్రయస్త్రిగుంశాః ఉత్తరే భవత ఉత్తరవర్త్మాన ఉత్తరసత్వానః యత్కామ ఇదం జుహోమి తన్మే సమృద్ధ్యతాం వయగ్గుస్యామపతయోరజీణాం భూర్భువస్పస్పాహా
అద్నా విష్ణు సచోషస ఇమావర్ధంతు వాంగిర జుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీభిరాజ్ఞి సమ్రాజ్ఞి స్వరాజ్ఞి అర్చిశోచి తపోహరోభా అగ్నిస్సోమో బృహస్పతి విశ్వే దేవా భువనస్య గోపా తే సర్వే సంగత్య ఇదం వే ప్రాపతావచ వజగ్గుస్యాపతజోరజీనా భూర్భువస్వస్వాహ అన్నపతేర్నస్య నో దేహి అనవేవస్య శుష్మిణ ప్రప్రదాతారంతారిషః ఊర్జన్నోధేహి త్రిపదే చతుష్పదే అగ్నే పృథివీపతే సోమవీరుధాంపతే పష్టస్సవిధాంపతే విష్ణపాశానాంపతే మిత్రసత్యానాంపతే వరుణధర్మణాంపతే మరుతోగణానాంపతయః రుద్రపశూనాంపతే ఇంద్రౌచసాంపతే బృహస్పతే బ్రహ్మణస్పతే ఆరుచారో చేహగ్గుస్వయం రుచారు రుచేరోచమానః అతీత్యాతస్పరాభరేహ తస్మిన్ యోనౌ ప్రజనౌ ప్రజాయేజ వజగ్గుస్యామపతజోరజీనాం భూర్భువస్వస్వాహ సప్తతే అగ్నే సభిధః సప్త జిహ్వాః సప్తఋషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా అను విద్వాన్ సప్తయోధీరాపృణస్వా ఘృతేన ప్రాచీదికు అగ్నిర్దేవతా అగ్నిగుంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి దక్షిణాదికు ఇంద్రో దేవతా ఇంద్రగుంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి ప్రతీచీదికు సోమో దేవతా సోమగుంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి ఉదీచీదికు మిత్రావరుణౌ దేవతా మిత్రావరుణౌ సదిశాన్ దేవౌ దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి ఊర్ధ్వాదికు బృహస్పతిర్దేవతా బృహస్పతిగుంస దిశాన్ దేవం దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి ఇయందికు అదితిర్దేవతా అదితిగుంస దిశాన్ దేవీన్ దేవతానామృచ్చతు యో వైదస్యై దిశోభిదాసతి పురుషోదికు పురుషో మే కామాన్ సమర్థయతు అంధో జాగృభిః ప్రాణ అసావేహి బధిర ఆక్రందయితరపాన అసావేహి ఉషసముషసమశీయ అహవసో జ్యోతిరశీయ అహవసో పోషీయ వజగ్గుస్యామపతజోరజీణాం భూర్భువస్వస్వాహ యత్తేచితంజదుచితంతే అగ్నే. అమ్మవారి కళ్యాణోత్సవంలో హోమకైంకర్యము విలక్షణంగా ప్రారంభమవుతూ అగ్ని ప్రతిష్టాపన జరిగింది. దేవతలను దిక్పాలకులను అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తారు. వేదాన్ని వినే భాగ్యం కూడా పొందాం. వేదంలో వారు ఒక మాట చెప్పారు, అన్నపతే అన్న శనోదేహి అన్నమేవ సుష్మిన ప్రప్రధాతారం తారిష ఊర్జన్నోదేహి ద్విపదే చతుష్పదే ఇత్యాదిగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వేదములో ఉండేటటువంటి వైశిష్యం ఏంటంటే, మనది పరమ పవిత్రమైనటువంటి వేదభూమి. ఈ భరతఖండము పరమ పవిత్రమైనటువంటి వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, ధన్యభూమి. కాబట్టి ఇక్కడ వేదం వినే భాగ్యం కూడా చాలా విశేషంగా కలుగుతూ ఉంటుంది. ఇక హోమాన్ని ప్రారంభించారు, అనేక రకములైన హోమాలు నిర్వర్తిస్తారు. వీటన్నింటినీ కూడా వీక్షిద్దాం. హోమంలో విశేషం ఏంటంటే, అమ్మవారి కళ్యాణోత్సవాన్ని దేవతలు వీక్షించడానికి వచ్చినప్పుడు దేవతలందరికీ సమర్యాదగా అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులు సమర్పించడం చెప్పుకోదగినటువంటి విషయం. అలాంటి అమ్మవారి కళ్యాణాన్ని పాంచరాత్రాగమాన్ని అనుసరించి తిరుచానూరు దివ్యక్షేత్రంలో అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తితో వీక్షించేటటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని భావిస్తూ చూడండి, ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూప దర్శన భాగ్యం ద్వారా మనలో ఆనందం కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అలాంటి విధానాన్ని పొందుపరిచేటటువంటి స్వామి శ్రీమన్ కృపాజలనిదే కృతసర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత మహానుభావ, నీకిదే మా నమస్కారం అంటూ అక్కడ అర్చక స్వామి వారు సంకల్ప విధానాన్ని చక్కగా అనుసంధానం చేసి హోమాన్ని ప్రారంభిస్తున్నారు. హోమాన్ని వీక్షిద్దాం, వేదాన్ని విందాం. ఆజతనవాన్ భవతి గచ్చతి ప్రతిష్టాం యో హవా అగ్నేర్నాచికేతస్య శరీరం వేద సశరీర ఏవ స్వర్గం లోకమేది హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్య శరీరం ఏవం వేద సశరీర ఏవ స్వర్గం లోకమేది అథో యథా రుక్మ ఉత్తప్తో భార్యాత్ ఏవమేవ సతేజసా యశసా అస్మిగ్గుశ్చ లోకేముష్మిగ్గుశ్చ భాతి పురవో హవైనామైతే లోకాః జేవరేణాదిత్యం అథ హైతేవరీయాగుంసో లోకాః జేపరేణాదిత్యం అంతపంతకం హవా ఏష క్షయ్యం లోకం జయతి
యోవరేణాదిత్యం అథ ఐషో నందవపారపక్షయ్యం లోకం జయతి యః పరేణాదిత్యం అనంతకం హవాపారపక్షయ్యం లోకం జయతి యోగ్నిన్నాచికేరుంజునుదే యూచైనమేవం వేద అథోజధారథే తిష్ఠన్ పక్షసీ పరిజావర్తమానే ప్రత్యపేక్షతే ఏమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమా ఆప్లుతః యోగ్నిన్నాచికేతం చిరుతే యౌచైనమేవం వేద ఉషన హవైవాజశ్రవసస్సర్వవేద సందరౌ నస్య హనచికే నారామపుత్ర ఆస తకం హకుమారకం సందం దక్షిణాసు నియజమానాసు శ్రద్ధావివేశ సహోవాచ తరగస్మై మాందాస్యసీతి ద్వితీయం తృతీయం తగం హపరితౌవాచ మృత్యవేద్వాదరామీతి తగం హస్మోత్థిరంబాగభివదతి గౌతమకుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గృహాన్ మృత్యవే వైద్వాదామితి త్వం వై ప్రవసంతం గంతాసీది హోవాచ తస్య స్మరిస్రో రాత్రీరణాశ్వాన్ గృహే వసతాత్ సయరిత్వా పృచ్ఛేత్ కుమారగతిరాత్రీరవాత్సీరిది తిస్రైది ప్రతిబ్రూదాత్ కిం ప్రథమాగం రాత్రిమాశ్నాయది ప్రజాందయది కిం ద్వితీయామితి పశుగుస్తయది కిం తృతీయామితి సాధువృత్యాందయది తం వై ప్రవసంతం జగామ తస్య హరిస్రో రాత్రీరణాశ్వాన్ గృహ ఉపాస తమాగత్య పప్రచ్చ కుమారగతిరాత్రీరవాత్సీరిది తిస్రైది ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాశ్నాయది ప్రజాందయది కిం ద్వితీయామితి పశుగుస్తయది కిం తృతీయామితి సాధువృత్యాందయది నమస్తే అస్తు భగవైది హోవాచ పరం వృణీష్వేతి పితరమేవ జీవన్న జానీతి ద్వితీయం వృణీష్వేతి ఇష్టాపూర్తయోర్మేక్షితం బ్రూహీదు హోవాచ తస్మై హైతమగ్నిర్నాచికేతమువాచ తదో వై తస్యేష్టాపూర్తేనాక్షీయేతే నాస్యేష్టాపూర్తే క్షీయేతే యోగ్నిర్నాచికేతం చునుదే యోచైనమేవం వేద తృతీయం వృణీష్వేతి పునర్మృత్యోర్మేపచితం బ్రూహీ హోవాచ తస్మై హైతమగ్నిర్నాచికేతమువాచ తదోపై సోపపడరు మృత్యుమజయదు అపపడరు మృత్యుంజయతి యోగ్నిన్నాచికేరంజునుదే యౌచైనమేవం వేద ప్రజాపతిర్వై ప్రజాకామస్తపోరభ్యత సహిరణ్యముదాస్యరు తదగ్నౌ ప్రాస్యరు తరస్మైనాచ్ఛదయరు తద్వితీయం ప్రాస్యరు తరస్మైనైవాచ్ఛదయరు తత్తృతీయం ప్రాస్యరు తరస్మైనైవాచ్ఛదయరు తదాత్మన్నేవ హృదయేగ్నౌ వైష్మానరే ప్రాస్యరు తరస్మాచ్చరయరు తరస్మాధిరణ్యంగనిష్ఠంధనానాం భుంజత్రియతమం హృదయజగుంహి సవైదమేవ నావిందరు యస్మైదాం దక్షిణామనేశ్వరు తాగస్తాజైవహస్తాజ దక్షిణాయామయతు తాం ప్రత్యగృహ్ణాత్ దక్షాయత్వా దక్షిణాం ప్రతిగృహ్ణామీతి సో రక్షత దక్షిణాం ప్రతిగృహ్య దక్షదే హవై దక్షిణాం ప్రతిగృహ్య ఏవం వేద వేదద్ధస్మవై విద్వాగం సోపాజశ్రవసా గోతమాః అప్యనుదేశ్యాన్ దక్షిణాం ప్రతిగృహ్ణంతి భజేన భజం దక్షిష్యామః ఏవ దక్షిణాం ప్రతిగృహ్యేతి తే రక్షంత దక్షిణాం ప్రతిగృహ్య దక్షదే హవై దక్షిణాం ప్రతిగృహ్య ఏవం వేద ప్రహాన్యం లీనాది తగం హైతమేకే పశుబంధ ఏవోత్తర వేద్యాంజిన్వరే ఉత్తర వేది సంవిత ఏషోగ్నిర్దివదంత తన్న తథా గురుజాత్ ఏతమగ్నిం కామే నవ్యర్థయేత్ స ఏనం కామే నవ్యుర్థ కామే నవ్యర్థయేత్ సౌమ్యే వావేనమధ్వరే చిన్వీర యత్ర వా భూయిష్ఠా ఆహురజో హూజేరన్ ఏతమగ్నిం కామే న సమర్థయతి స ఏనం కామే న సమర్థ కామే న సమర్థయతి అధహీనం పురరుషజ ఉత్తర వేద్యామేవ సత్రుజమచిన్వత తదో వై దేవిందంత ప్రజాం అభిస్మర్గం లోకమజయన్ విందర ఏవ ప్రజాం అభిస్మర్గం లోకం జయతి యోగ్నిన్నాచికేతం చునుదే యౌచైనమేవం వేద అథహైనం వాజిరుద్ధి కామః యథాన్యుక్తమేవోపదధే తదో వై స ఏతామృద్ధిమార్ధ్నోత్ యామిదం వాజిరుద్ధ ఏతామృద్ధిమార్ధ్నోతి యామిదం వాజిరుద్ధ యోగ్నిన్నాచికేతం చునుదే యోచైనమేవం వేద అథైనం గోగలో వార్ష్ణః పశుకామః పాంక్తమేవ చిక్యే పంచ పురస్తాత్ పంచ దక్షిణతః పంచ పశ్చాత్ పంచోత్తరతః ఏకాం మధ్యే తదో వై సహస్రం పశూన్ ప్రాప్నోదు ప్రసహస్రం పశూనా ఆప్నోతి యోగ్నిన్నాచికేరంజునుదే యోజైనమేవం వేద అథహైనం ప్రజాపతిర్జ్యేష్ఠకామో యశస్కామః ప్రజననకామః నృపదమేవ చిక్యే సప్త పురస్తాత్ తిస్రో దక్షిణతః సప్త పశ్చాత్ తిస్ర ఉత్తరతః ఏకాం మధ్యే తరో వై స ప్రయశో జ్యేష్ఠమాప్నోదు ఏదాం ప్రజాతిం ప్రజాయత
चाविदं प्रजा प्रजायन्ते त्रिवृद्धै ज्येष्ठ्यं माता पिता पुत्रः त्रिवृत् प्रजननम् उपस्थो जोनिर्मध्यमा प्रेषो ज्येष्ठमाप्नोति वेदां प्रजादं प्रजाजते याविदं प्रजा प्रजाजन्ते यो भिन्नाचिकेतञ्चिनुते यौचेदमेवं वेद अथैनपिन्द्रो ज्येष्ठकामः ऊर्ध्वा एवोपदधे ज्येष्ठ्यं गच्छति योऽग्निर्नाचिकेतञ्चिनुते यौचैनमेवं वेद अथहीनमसावादित्य स्वर्गकामः प्राचीरेवोपदधे तदो वैसोभिः स्वर्गं लोकमजयत् अभिस्वर्गं लोकं चजति योऽग्निर्नाचिकेतञ्चिनुते यौचैनमेवं वेद स यदि इच्छेत् तेजस्वी यशस्वी ब्रह्मवच्छसि स्यामिति प्रागाहोदधिष्ण्यात्सर्पेर् येजं प्रागाद्यशस्वती सा मा प्रोर्णोदु तेजसा यशसा ब्रह्मवत्यसेनेति तेजस्वेव यशस्वी ब्रह्मवत्यसि भवति अथ यदीच्छेद् भूयिष्ठं मे श्रद्धधीरन् भूयिष्ठा दक्षिणान ये जरुति दक्षिणासु नीयमानासु प्राच्येहिप्राचेहिरिप्राजीजुषाणा स्वाहेति स्रवेणोपहत्याहवनीये जुहुजात् भूयिष्ठमेवास्मै श्रद्धधते भूयिष्ठा दक्षिणा नयन्ति पुरीशमुपधाय चितिक्लुप्तिभिरभिमृश्य अग्निं प्रणीयोपसमाधाय चतस्र एता आहुतिर्जुहोति त्वमग्ने रुद्रैषतृतीयस्य रूपम् अग्ना विष्णु इति वसोर्ध्वा राजाः अन्नपदयित्यन्न होमः सप्तदे अग्ने सविधः सप्तजिह्वा इति विष्णुप्रीः यां प्रथमामिष्टकामपदधाति इमन्तजा लोकमभिजयति अथोजास्मिन् लोके देवताः तासागुंसाजित्यगुंसलोकनामाप्नोति यान् द्वितीयामुपदधाति अन्तरिक्षलोकन्तजाभिजयति अथोजान्तरिक्षलोके देवताः तासागुंसाजित्यगुंसलोकनामाप्नोति यान् तृतीयामुपदधाति अमुन्तया लोकमभिजयति अथोजामुष्मिन् लोके देवताः तासागुंसाजित्यगुंसलोकतामाप्नोति अथोजागुमूर्धराश्नादश देवामी वरवश्च वरीयागुंसश्च लोकाः तानेव ताभिरभिजयति कामचारो हवास्योरुषजपरीयस्तु च लोकेषु भवति योऽग्निर्नाचिकेतञ्चिनुते यौचैनमेवं वेद संवत्सरो वाग्निर्नाचिकेतः तस्य वसन्तशिरः ग्रीष्मो रक्षिणः पक्षः वर्षा उत्तरः शरत्पुच्छम् मासाः कर्मकाराः होरात्रेषु रुद्रीजम् पर्जन्योपसोऽर्धारा यथा वै पर्जन्यसुवृष्टं वृष्ट्वा प्रजाभ्यः सर्वान् कामान् सम्पूरजति एवमेव तदस्य सर्वान् कामान् सम्पूरजति योऽग्निर्नाचिकेतञ्चिनुते यौचैनमेवं वेद संवत्सरो वाग्निर्नाचिकेतः तस्य वसन्तः शिरः ग्रीष्मो रक्षिणः पक्षः वर्षा पुच्छं शरदुत्तरः पक्षः हेमन्तो मध्यं पूर्वपक्षा शरदः अपरपक्षा कुरीशम् अहोरात्राणीष्टकाः एष पापसोऽग्निरग्निमय पुनर्नवः अग्निमयो हवै पुनर्नवो भूत्वा स्वर्गं लोकमेति आदित्यस्य सायुज्यं योऽग्निर्नाचिकेतञ्चिरुते योजैनमेवं वेद तुभ्यन्ताङ्गिरस्तमाश्यामदङ्गाममग्ने आशानां वा विश्वासाः अदनोद्यानवदनन्वदनमदे त्वं कामो भूरस्य कामस्तरग्रे ब्रह्मविज्ञानं पिता विराजां यज्ञो राजोऽयञ्जज्ञः आवो भद्रादि पश्यामि तुभ्यं भरन्दयो रेष्यः पूर्वं देवापरेण प्राणापानौ अव्यवाहग्वसृष्टं देवेभ्यो वै स्वर्गो लोकस्थिरो भवतु ते प्रजापदमब्रुवन् प्रजापरे स्वर्गो वै नो लोकस्थिरो भूद् तमन्विच्छेदि तञ्यज्ञक्रतुभिरन्वैच्छद् तञ्यज्ञक्रतुभिन्नान्वविन्दद् तमिष्टिभिरन्वैच्छद् तमिष्टिभिरन्ववविन्दद् तरिष्टीनामिष्टित्वम् एष्टजो हवी नाम ता इष्टजैत्याचक्षरे परोक्षेण परोक्षप्रजायि महि देवाः तमाशाब्रवीद् प्रजापद आशया वैश्राम्यसि अहमुवाशा अस्मि मान्वयजस्व अथ दे सत्याशा भविष्यति अनुस्तर्गं लोकं वेत्स्यसीति स एतमग्नजे कामाजपुरोडाशमष्टाकपालण्डरववद् आशाजी चरुम् अनुमत्यै चरुम् तदो वैरस्य सत्याशा भवद् अनुस्तर्गं लोकमविन्दद् सत्या हवास्याशा भवति करुस्तर्गं लोकं विन्दति एतेन हविषा यजते यौचेन देवं वेद स्तोत्रजहोदि अनुमत्यै स्वाहा प्रजापरजे स्वाहा स्वर्गाय लोकाय स्वाहाग्नजे स्विष्टकृते स्वाहेति
సంగామో ప్రవీర్ ప్రజాపదే కామే నవైశ్రామ్యసి అహమువై కామోస్మి మాన్యజస్మ అతదే సత్యకామో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సేదమగ్నజే కామాయ వరోడాశమష్టాకపాలండరపపదు కామాయ జరుం అనుమతే జరుం తదో వైరస్య సత్యకామో భవదు అనుస్వర్గం లోకమవిందరు సత్యోహవాస్య కామో భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజుషోపి అంతజే కామాయ స్వాహ కామాయ స్వాహ అనుమతే స్వాహ ప్రజాపదే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నజే స్విష్టకృతే స్వాహేతి తం బ్రహ్మా ప్రవీర్ ప్రజాపదే బ్రహ్మణా వైశ్రామ్యసి. మా పద్మావతి తల్లి, ఏమని పొగడుతుండు నీ వైభవాన్ని. వేద పండితులు వేదాలతో నుతిస్తూ ఉన్నారు, దేవతలంతా స్తుతిస్తూ ఉన్నారు, భక్తులు పరవశిస్తూ ఉన్నారు ఆనందంతో. అన్నమయ్య అంటాడు, ఏమని పొగడుతునే ఆమని సబగులాలర్ మేల్ మంగ. అమ్మా, చైత్రమాసం వచ్చింది, వసంత ఋతువు వచ్చింది, చెట్లన్నీ చిగిర్చి ఆనందంగా ఉన్నాయి, కోకిలలు కుహు కుహు అని కూస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నీ వైభవాన్ని, నీ ఆనందాన్ని ఏమని పొగడగలుగుతాము అని సంకీర్తనలో అన్నట్ట. మరి మాంగళ్య పూజ జరుగుతుంది కదా, అందున ఈరోజు బుధవారం, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున కళ్యాణాన్ని వీక్షించడం చాలా విశేషమైనటువంటి రోజు. అందుచేత నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని విజ్ఞాపన చేసుకుందాం. శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్, శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్, నీవు లోకాంతరంగమై సర్వలోకంబులందు నీ దృష్టులను పరపుచున్, చల్లగా పర్యవేక్షించి రక్షించుచున్, సర్వాంతర్యామివై సర్వజీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి దయాసాంద్రవై ఎల్ల లోకంబులకు దయాసాంద్రవై ఎల్లరను సమానంతరంగమునన్ ప్రేమించి కాపాడుచున్నట్టి ఓ తల్లి, సర్వ వేద వేదాంగ పారంగత సుందర స్వరూప నీవు అలర్మేల్మంగవై ఆ ఏడు కొండల వాని గుడ్డిపై గుడికట్టి దిట్టవై కూర్చుండి ఏడేడు లోకాలకు ఏడుగడవై ఉన్నట్టి ఓ తల్లి, లీలా వినోదిని సకల నిగమ ఆగమ స్వరూపిణి, నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ అంటాడు ఒకచోట అన్నమయ్య. అదేవిధంగా అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఏమని పొగడుదునే ఆమని సొబగుల అలర్మేల్మంగ అన్నాడు. ఆయన వర్ణించింది ఎవరిని, ఆయన వర్ణంలో ఉన్నటువంటి గొప్పతనమే అది. ఒకటా రెండా 32,000 సంకీర్తనలు రచించి స్వామికి సమర్పించాడు. అందులో కొన్ని అమ్మవారికి విశేషమైనటువంటి సంకీర్తన కైంకర్యం చేశాడు. అలాంటి విధానంతో చక్కగా అర్చక స్వామివారు శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి పసుపు చందనము ఇత్యాదులతోనూ చక్కగా అలంకరిస్తూ అమ్మవారికి ఆనందాన్ని కలిగిస్తూ వీక్షించే భక్తులను ఆనందోత్సాహాలతో విరాజిల్లేట్టుగా చేస్తూ ఉంటే అమ్మవారిని ఏమని అడుగుతాం. నతే వర్ణయుతం శక్త గుణాన్ జిహ్వాపి వేద సహ, అమ్మా నీ కళ్యాణ గుణమును వర్ణించటకు చతుర్ముఖ బ్రహ్మగారికే సాధ్యము కాదు కదా. సామాన్యమైనటువంటి మేమెంత అయినా నీవు ఎక్కడ ఉన్నావని అనుకోవక్కర్లేదు, ఎక్కడైనా నీవే ఉన్నావు. భృగు మహర్షికి ఖ్యాతి చెంది భార్గవిగా అవతరించావు, అమృతమ్మతో పాటు క్షీరసాగరము నుండి క్షీరసాగర కన్యగా అవతరించావు. అదేవిధంగా నీ అవతారము క్షీరసాగరంలోనో జనక మహారాజు యాగములోనో శ్రీవారి యొక్క వక్షస్థలములోనో నిత్య విభూతి నుండి లీలా విభూతి వరకు అన్నీ నీవై ఉండి అందరినీ అనుగ్రహించేటటువంటి తల్లి, నీకు జరిగే కైంకర్యాలు మాకు ఆనందదాయకమైన వైభవాలు. అలాంటి ఉత్సవాలు వైభవాలు వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. మాంగళ్య పూజ చక్కగా నిర్వర్తించి సకల విధములైనటువంటి అనుసంధానం చేస్తూ ఉన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అన్నారు. అలాంటి నీరాజనాన్ని మాంగళ్యాలకు సమర్పించి తర్వాత మాంగళ్యధారణ నిర్వర్తిస్తారు. మాంగళ్యాలకు నీరాజనం సమర్పించేటప్పుడు నమస్కారం చేసుకుంటూ పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, సురపూజిత పాహి అలర్మేల్మంగ, సుప్రసన్న పాహి అలర్మేల్మంగ అని అమ్మని వేడుకుంటూ
మాంగళ్యధారణను వీక్షిద్దాం, అమ్మవారి కటాక్షాన్ని పొందుదాం. అమ్మా ఏమని పొగడగలము, ఆమని సభకుల అదర్మేల్మంగ ఏమని పొగడుదని అంటాడు అన్నమాచార్యుల వారు. ఈశానాదేవి భువనస్యాధిపత్రి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు.
పెదరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సత్యమబ్రవీద్ ప్రజాపదే సత్యేన వైశ్రామ్యసి అహము వై సత్యమస్మి మాన్ను యజస్వ అథ దే సత్యకం సత్యం భవిష్యతి అనుస్మర్గం లోకం వేత్స్యసీతి స ఏతమా ఆజ్ఞేయమష్టాకపాదండరవపదు సత్యాయ చరుం అనుమత్యే చరుం తతో వైదస్య సత్యకం సత్యమభవదు అనుస్వర్గం లోకమవిందదు సత్యకం హవాస్య సత్యం భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషాయ చరే యౌచేన దేవం వేద శ్రోత్రజుహోది అగ్నజే స్వాహ సత్యాయ స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపరజే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నజే స్పిష్టకృదే స్వాహేది తం మనో బ్రవీత్ ఓం పూర్ణాహుతిమత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఆ